రైట్ ఫైనల్ గా రాజశేఖర్ గారు ఇది పరిష్కారం చేయగలిగినటువంటి సామర్థ్యం ఇప్పుడు శ్రీశైలం చాలా మంచి పాయింట్ సజెస్ట్ చేస్తున్నారు నాగరాజు గారు అట్లాగే సింగరేణిది ఒక్కసారి కేసీఆర్ గారితో మాట్లాడినా లేదా సింగరేణితో కూర్చుని వాళ్ళ అధికారులతో మాట్లాడినా నడుస్తుంది అట్లాంటి ప్రయత్నాలు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా 880 మెగా యూనిట్స్ ఇస్తుంది సార్ శ్రీశైలం సాయి గారు ఇప్పుడు శివశంకర్ గారు ఇప్పటి వరకే ఇందులో ఇప్పుడు వాళ్ళలాగా 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో కలిసి మేమే అవినీతి చేయలేదు అడ్డగోలుగా దోచుకుంటూ వాళ్ళు దోచుకున్నప్పుడు ప్రశాంతంగా దోచుకున్నారు 4 సంవత్సరాలు వాళ్ళతో కలిసి ఇప్పుడు పెద్ద మనుషులలాగా మాట్లాడుతున్నారు ఈ సంక్షోభం ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా దాదాపు 115 థర్మల్ ప్లాంట్లకు కూడా ఈ బొగ్గు కొరత అనేటువంటిది ఉంది ఇప్పుడు 13 రాష్ట్రాల్లో ఈ సంక్షోభం ఉంది అనేక కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సంక్షోభం అనేటువంటిది ఉంది ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఇప్పుడు ఒక్కసారిగా మరి వినియోగం కూడా పెరగడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి బొగ్గు అయితే గ్యాస్ అయితే కొరత వల్ల ఉత్పత్తి కూడా తగ్గింది ఇక్కడ ఇప్పుడు దాని నుంచి ఓవర్కమ్ ఎలా చేయాలనేటువంటిది ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుంది ఒక తెలంగాణకు సంబంధించి వాళ్ళకి సింగరేణి పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది బట్ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా దీని పరిష్కారాన్ని కనుగొంటారు ఖచ్చితంగా మరి ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుంది ఈ లోపలే ఎవరు ఇష్టమైనట్టుగా వాళ్ళు మరి ఆరోపణలు చేయడం కాదు ఉచిత సలహాలు చేయండి అంగీకరిస్తాం మేము ఖచ్చితంగా మేము ఒకవేళ అందులో ఏదైనా పొరపాట్లు ఉంటే మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం అంతవరకే కానీ ఉన్నాయి లేని అనవసరం ఏదో మాట్లాడి అక్కడ ఏదో అవినీతి జరుగుతుంది ఎలాంటి అవినీతి లేదు ఉత్పత్తిలోనే కేవలం మరి కొరత ఉంది బొగ్గు కొరత వల్ల ఉత్పత్తి ఆగింది బొగ్గు లేదు గ్యాస్ లేదు తెలియనియం కాదు అందుకొరకే కేంద్ర నాగరాజు గారు చెప్పిన పాయింట్ లో ఒక పెద్ద లాజిక్ ఉంది సార్ రాజశేఖర్ గారు ఒక పెద్ద లాజిక్ ఏంటంటే బొగ్గుకి ఇవ్వడానికి డబ్బులు లేక 20 రోజుల సప్లైని మనం తీసుకోక ఆగిపోయాం కానీ రాత్రికి రాత్రి ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 10 గంటల దాకా 15 రూపాయల నుంచి 20 రూపాయలు పెట్టి ఇమ్మీడియట్ క్యాష్ ఇచ్చి కొంటున్నాం దీనికి ఇవ్వగలుగుతున్నాం దానికి తెచ్చి ఖర్చు పెట్టట్లేదు దాని వలన ఎదురైన సమస్యను కేంద్రం మీదకి దోసేస్తున్నాం అది కదా ఇక్కడ పాయింట్ 20 రోజుల సప్లై మీకు ఇవ్వడానికి సింగరేణి రెడీలో ఉంది దీనికి డబ్బులు ఇవ్వట్లేదు కానీ ఏ రోజుకి ఆ రోజు రాత్రికి మాత్రం 15 రూపాయలు పెట్టి 20 రూపాయలు పెట్టి కొంటున్నాం అది ఎవరిది లోపం అంటారు ఎక్కడ తప్పు ఉందంటారు అది అది కేవలం అది టెంపరీ అడ్జస్ట్మెంట్ ఇదేం పర్మనెంట్ గా కొనుగోలు రోజు టెంపరీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కాబట్టి ఈ సమస్య ఖచ్చితంగా అతి త్వరలో పరిష్కారం అవుతుంది సార్ మన సంక్షోభం ఉన్న వరకు వెళ్ళేటువంటి పరిస్థితి రాదు ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం దీని మీద అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడుతుంది ఖచ్చితంగా ఈ విద్యుత్ కొరత అనేటువంటి దాన్ని అతి త్వరలోనే పరిష్కారం అనేటువంటిది ప్రభుత్వం కనుగొంటుంది దానికి అనుగుణంగానే ఖచ్చితంగా కేంద్రం కూడా ఖచ్చితంగా ఆదుకుంటుంది అనేటువంటిది నమ్మకం మాకు ఉంది సాయి గారు ఈ సమస్య చెప్పండి ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 2014లో అంటే రాష్ట్రం ఏర్పడినప్పుడు చాలా కంఫర్టబుల్ దేశంలోనే అత్యంత కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఎందుకు అన్ని రాష్ట్రాల కన్నా ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారే అంత ఎలర్ట్ చేస్తున్నారంటే అంటే చాలా ప్రమాదంలో ఉన్నామని అంటే ప్రమాదంలో ఉన్నమాట వాస్తవం ఇది ఆలోచించాల్సిన అంటే మన ఇనెఫిషియన్సీకి ఇది ఒక రిఫ్లెక్షన్ కాదా రెండోది చంద్రబాబు నాయుడు గారి రయాల్లో 6 రూపాయలకి ఎంఓయూ రూట్ లో సోలార్ పవర్ కొన్నారు అదే సంవత్సరంలో ఒక నెల తేడాలో పీయూష్ గోయల్ గారు 2 రూపాయలు 74 పైసలకి టెండర్ బేసిస్ లో కొన్నారు సో కేంద్ర అంటే రాష్ట్ర ప్రభుత్వం 6 రూపాయలు పొంది మరి కేంద్ర జోక్యం అంటే రాష్ట్రాలు ఎలాగే చేస్తుంది కాబట్టి కొంత బాధ్యత అయితుందా ట్రాన్స్పరెంట్ గా అది కన్సల్టేటివ్ అప్రోచ్ తో జరగాలని కోరుకుంటాం ఇవాళ కేంద్రం వైపు చూస్తున్నారు అందరూ అప్పుడేమో అధికారాలు తీసేసుకుంటారా అంటారు ఈ రెండింటికి చూడండి ఎంత వ్యత్యాసం ఒక పక్కేమో కేంద్రం చేతుల్లో తీసుకుంటుంది అంటారు ఇంకో పక్కేమో కేంద్రం ఆడుకోవాలంటారు దయచేసి ఇలాంటి
ద్వంద్వ వైఖరితో మాట్లాడద్దు, మన సమస్యకు పరిష్కారానికి ఆలోచన చేద్దాం అందరం. రైట్, థ్యాంక్ యూ అండి కాకుమాన్ రాజశేఖర్ గారు, శివశంకర్ గారు, రఘునాథ్ బాబు గారు, ప్రసాద్ గారు, నాగరాజు గారు. ఇది పరిస్థితి. ఆకస్మికంగా వచ్చినటువంటి విద్యుత్ సంక్షోభం వెనకాల నిర్వహణ వైఫల్యం ప్రధానంగా ఉంది, ముందు చూపు లేమి మరొక సమస్య. ఈ రెండింటిని తప్పించుకోవడానికి రాజకీయ రకమైనటువంటి స్టేట్మెంట్లతో ప్రారంభమైనటువంటి వాదం పతాక స్థాయికి చేరుతోంది. ఈ అడ్మినిస్ట్రేటియల్ ఫెయిల్యూర్ని సరిచేసుకోకపోతే, పాలనాపరమైనటువంటి లోపాన్ని సరిచేసుకోకపోతే, ఎదురయ్యేదాన్నంతా పక్కోళ్ళ మీదకి తోసేస్తే జనం నమ్ముతారా అంటే, ప్రస్తుతానికి మనల్ని నమ్మిన వాళ్ళు నమ్ముతారు, రాబోయే రోజులలో అయితే ఆ నమ్మకం వమ్మైతే ప్రమాదం అవుతుంది. ఆలోచించుకోవాల్సిన బాధ్యత సర్కార్దే. ఏం జరుగుతుందో చూద్దాం.